సంక్రాంతి అంటేనే అల్లూల పండుగ ఈ సంక్రాంతికి అల్లుడు అదర్స్ మూవీతో మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈ మూవీ విశేషాల గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో సంతోష్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు ఫైన్ ఎలా ఉన్నారు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు థాంక్యూ ఏంటి సంక్రాంతి అంటే మీ దృష్టిలో ఏంటి థాంక్యూ ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకి న్యూ శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి ఓకే సో ఈ సంక్రాంతికి అల్లుడు అదర్స్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు సంక్రాంతి ఉన్నాయి మీ మూవీ ఎంతవరకు హిట్ అవుతుంది సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఈ పాండమిక్ ఇయర్ అంతా కష్టాలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్న ఫెస్టివల్ అండి అది గ్యారంటీగా బిగ్ ఫెస్టివల్ మనకి సంక్రాంతి అనేది అందుతోడు ఫ్యామిలీస్తో మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని చూసిన వాళ్ళందరికీ హ్యాపీగా ఉండాల్సిన సమయం అది అలాంటి టైంలో మేము ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రిలీజ్ చేస్తున్నాం ఇది గ్యారెంటీగా చాలా పెద్ద సక్సెస్ అని నేను గ్యారంటీ నమ్ముతున్నాను ఓకే సో ప్రేక్షకులు అందరి చేత అల్లుడదుస్ అని బినింగ్ అనిపించుకుంటారు సో సూపర్ కాన్ఫిడెంట్ మీరు వెరీ కాన్ఫిడెంట్ ఓకే సో కరోనా టైంలో మీ సినిమా రిలీజింగ్ కి కూడా చాలా ఇంట్రప్షన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది మీరు కూడా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఆ కరోనాకి ముందు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారండి ఇప్పుడు అన్లాక్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తీసారు వెరీ మేము ఏప్రిల్ థర్టీ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేస్తుంది సినిమా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తే ఏప్రిల్ ట్వంటీతో ప్యాండమిక్ ఇది కరోనా తాగింది దాని తర్వాత ఎప్పుడు ఎప్పుడవు ఎప్పుడు ఇది కంప్లీట్ అవుద్దని వెయిటింగ్ వెయిటింగ్ మేము కాఫిడెంట్గానే ఉన్నాం ఎప్పుడు అంటే స్టార్ట్ అవ్వడమే ఇంపార్టెంట్ చెప్తే ఏమైపోతుందని భయం అయితే లేదు స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మేమే పెద్ద పెద్ద కాంబినేషన్ ప్రకాష్ రాజు గారితో ప్రకాష్ రాజు హౌసు సత్య వెన్నులకిషోర్ పెద్ద పెద్ద క్యాష్ ఆయన హౌస్ వర్క్ చేసాం క్లైమాక్స్ సీసం సాంగ్స్ చేసాం ఇన్ని కరోనా అయిన తర్వాత చేసేవాడిని ఎక్కడా కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ ఒకటి రెండు ఏంటంటే టేక్ కేర్ అంతా చాలా జాగ్రత్తగా అందరినీ పాజిటివ్ ఎవరికి రాకుండా చాలా జాగ్రత్తగా టేక్ కేర్గా షూట్ చేసాండి ఎక్కడ మా షూటింగ్లో ఎవరికి కరోనా రావడం కానీ ఏ ప్రాబ్లం కానీ రావద్దు థ్యాంక్ టు థ్యాంక్ గాడ్ అంతా బాగా జరిగిందండి మేము ఏదైతే అనుకున్నామో ఏదైతే జనానికి పండగలాగా సినిమా చూపించాలనుకున్నామో అనుకున్నామో అదైతే పర్ఫెక్ట్గా షూట్ చేసాం వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ గ్యారంటీగా థియేటర్కి జనాలు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారు ఇది పక్క పండగ సినిమా ఓకే సో అంటే అల్లుడు అదర్స్ అంటే సంక్రాంతి పండగ అంటే మనకి అల్లుళ్ళ పండగ ఆ అల్లుడు అదర్స్ అనేటటువంటి మూవీ టైటిల్తో మీరు సంక్రాంతి రేస్లో వస్తున్నారు ఇదేంటి యాదృచ్ఛికమా లేకపోతే యాదృచ్ఛికమండి ఇది డెస్టినీ అంటారు అంతే టైటిల్ ఎప్పుడు పెట్టాము పెట్టిన త్రీ ఫోర్ డేస్కి మాకు కరోనా ఆగిందండి అప్పుడే నాకు అర్థమైపోయింది ఈ టైట్లే పండగకి తీసుకెళ్తుంది మేము పండగకి రిలీజ్ చేయాలని మాకేం ప్లాన్ కాదండి మేము టైట్లో అల్లుడర్షన్ పెట్టాం పెట్టిన తర్వాత కరోనా వచ్చింది తర్వాత మా వర్క్ మేము వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం ఏంటి రిలీజు ఎప్పుడు రిలీజ్ అని ప్లానింగ్ కాకుండా పర్ఫెక్ట్గా అవుట్పుట్ పెర్ఫెక్ట్గా ఇవ్వాలి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు ఎక్కడ కంగారు పడకూడదు త్వరగా తీసేసాము రిలీజ్ చేసేయాలి అని టెన్షన్ అయితే మాకు లేదు జనవరి పండగ చేస్తాం లేదా ఏప్రిల్ చేస్తాం ప్రోడక్ట్ చాలా బాగుంది కదా మనకి ఎందుకు టెన్షన్ బై గాడ్ గ్రేస్ మాకు అన్ని వర్క్ బాగా జరిగిందండి కోఆపరేట్ చేశారు అందరూ దేవిశ్రీ ప్రసాద్ గారు న్యూ డిరిటర్ కానీ అందరూ ఆర్టిస్ట్లు కానీ టెక్నీషియన్లు కానీ అందరూ బాగా కార్పరేట్ చేశారు కాబట్టి మేము రాగలుగుతున్నాం సో కరోనా వల్ల ఎకనామికల్గా మీ సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఉండదండి నాకు తెలిసి ఎందుకంటే మాకు పండక్ రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే అన్ని సినిమాలకి జరిగినట్టే మాకు జరుగుతుంది కానీ ఆగింది కాబట్టి ఏప్రిల్ రిలీజ్ అయ్యి ఇప్పటికి సినిమా అందరం ఇంకో సినిమాలు ఉంది ఈ సెవెన్ మంత్స్ అందరికీ పోయింది కాబట్టి అలాంటిది ఏం లేదండి ఇది మాకు మంచి రిలీజ్ డేట్ మంచి డేట్ కాబట్టి అసలు డౌట్ లేదు ఓకే కరోనా వల్ల జనరల్గా అయితే అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి చాలా వరకు ఆర్థికంగా సో సినిమా రంగంపై దాని ఎఫెక్ట్ మీద మీరేమంటారు గ్యారంటీగా అండి సినిమాలను నమ్ముకున్న టెక్నిషియన్ అందరూ చాలా సఫర్ ఫీల్ అయ్యారు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్లు అందరూ 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 చాలా సఫర్లో చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక యాక్సిడెంట్ అది అందరూ ఎవరు ఎవరో ప్రిపేర్గా లేరు ఒక వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత గ్యాప్ వస్తుంది అంటే ఏదో ప్రిపేర్ చేసుకుంటారు సడన్గా రావడంతో మొత్తం అందరూ షాక్ అయిపోయి లాక్ అయిపోయారు బట్ కానీ అక్కడి నుంచి త్వరగా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో బ్రే బయటకు వచ్చారు అందరూ ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలై పెట్టారు అక్కడి నుంచి ఏంటంటే అలా ఈ ఈరోజు ఇప్పుడు అందరం కొంచెం కలుసుకోవడం షూటింగ్లు చేసుకోవడం కలవడం అనేది ఒక హ్యాపీఎస్ట్ థింక్ అండి శ్రీనివాస్ గారు మీ లాస్ట్ మూవీ హైపర్ మళ్ళీ ఎందుకు చాలా గ్యాప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఈ మూవీకి నేనే గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ వచ్చింది వచ్చిందంటే నేను అసలు కళ్యాణ్ గారితో కూర్చున్నాను వన్ ఇయర్ షూటింగ్ చేశాను తర్వాత రవితేజ గారితో సిక్స్ మంత్స్ అయింది కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్స్ అవ్వకపోవచ్చు అది ఇటు కూడా అది ఏది మన చేతిలో లేదు ఓకే అండ్ మీరు సినిమాటోగ్రాఫర్గా రవితేజ ఫిల్మ్కి వర్క్ చేశారు అవునండి ఓకే సో మళ్ళీ రవితేజ గారిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారా అయితే అప్పుడు అనుకున్నాను ఖతర్నాక్ చేశాను నేను తర్వాత మన తెలియదు ఏమీ చేయాల్సిందే అది వేరే కారణం లాగిందండి ఓకే సో బెల్లంకొండ ఫ్యామిలీతో మీకు అసోసియేషన్ బాగా ఉన్నట్టుంది ఎందుకంటే కందిరిగా మూవీ రభసా మూవీస్కి కూడా బెల్లంకొండ గారితో వర్క్ చేశారు సో ఇప్పుడు వారు అబ్బాయితో వర్క్ చేస్తున్నారు బెల్లంకొండ ఫ్యామిలీతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందండి ఇప్పుడు ఆయనతో నాకు నన్ను ఫస్ట్ సినిమా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ అయినా ఆ రెస్పెక్ట్ గౌరవం నాకు ఎప్పుడూ ఉంటుంది లాంగ్ ఉంటుంది అది అయితే ఎప్పుడు కూడా ప్రోడక్ట్ ఎలాంటి కథలు చేయాలి ఏంటి అన్నదే డిస్కషన్ ఓకే మా ఇద్దరితో ఎప్పుడు సాయితో చేయాలని నేను అల్లుడు సీను ఆడియో ఫంక్షన్లోనే అన్నాను నేను ఎప్పుడైనా చేయాలి అంటే కుదరాలన్నీ కథ అన్ని కుదరాలి కాబట్టి అది ఈరోజు కుదిరిందండి ఇందులో ఈ సినిమా బిఫోర్ త్రీ మంత్స్ ముందు మా అబ్బాయి అడిగేవాడు డాడీ సాయంత్రం చేయన్నా డాడీ అని ఎందుకడిగా నాకు తెలియదు అది అలా ఎదురు కుదిరింది ఈరోజు ఆ సినిమా ఫుల్ఫిల్గా స్క్రీన్ మీదకి వచ్చిందని ఓకే సో అంటే ఎందుకని సాయి శ్రీనివాస్ గారిని హీరోగా మూవీ డైరెక్ట్ చేయాలని అనుకున్నారు మీరు అంటే బెల్లంకొండ గారితో ఉన్న అసోసియేషన్ వలన లేక ఫస్ట్ నుంచి మీకు ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని బెల్లంకొండ గారితో ఉన్న అసోసియేషన్ ఒకటి కారణం ఫస్ట్ అండి బట్ కానీ ఆయనతో అసోసియేషన్ ఉందని నేను డైరెక్ట్ చేయలేదండి హీరోలో పొటెన్షియాలిటీ ఉంది ఓకే సాయిలో ఒక నిలువెత్త కమర్షియల్ పొటెన్షియాలిటీ ఆ అబ్బాయిలో ఉందండి లాంచింగ్కి సురేష్ గారు అబ్బాయి ఏమన్నా వచ్చి తప్పితే అతను పడ్డ కష్టం అతను హార్డ్ వర్క్ ఒక రాక్షసుల్లో మంచి పరిణితి చెందిన ఒక పెర్ఫార్మెన్స్ అవుతుంది అన్నీ ఉన్నాయండి అవన్నీ చెక్ చేసుకుని ఒక మంచి పరిపూర్ణ ఆర్టిస్ట్ హీరో కాబట్టి నేను డైరెక్ట్ చేయగలిగాను నో అప్లికేషన్ అండి సురేష్ గారు నాకు తెలుసు సురేష్ గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చేయలేదు బెల్లంకొండ శ్రీనివాస్లో పరిపూర్ణమైన హండ్రెడ్ పర్సెంట్ ఒక నిలువతి కమర్షియల్ హీరో అండి అతను అతను పడే అతను అతను యాంగిల్ కొత్త యాంగిల్ ఏంటంటే ఈ సినిమా తెలుస్తుంది ఓకే సో బెల్లంకొండ అబ్బాయి కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంది అలా ఏమైనా ఫీల్ అయ్యారా లేదా కథపరంగానే గ్యారెంటీగా అండి రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి మా ఇంట్లో మా అబ్బాయితో చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఆ జాగ్రత్తలు చాలా తీసుకుంటాం ఆ జాగ్రత్తలు చాలా తీసుకున్నాను ప్రతిక్షణం నాకు టెన్షన్ ఉంటుంది ఆ కేరింగ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను అంటే ఎక్కడ కూడా చిన్న హెయిర్ చిన్న కదిలను కూడా నేనే వెళ్ళి జాగ్రత్తగా సెట్ చేస్తాను ఎందుకంటే సినిమాలో నేను కొత్తగా అలా చూపించగలను తను తనకు ఒక ప్రజెంట్ తను ఎలాగ ఒక స్టెప్ ఎక్కించగలను ఎలాగా ఇంకో కమర్షియల్ రేంజ్ ఎలా పెంచగలను ఇవన్నీ ఆ తాపత్రాలలో డైరెక్టర్గా నాకు ఉంటాయండి సో సాయి శ్రీనివాస్ గారిని చూసుకుంటే మాస్ మార్కెట్ ఎక్కువగా ఉన్న హీరో ఈ ఫిలిం నేమ్ చూస్తే రొమాంటిక్ కామెడీ అనిపిస్తుంది సో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు తన కమర్షియల్ హీరో నుంచి అన్ని చేయగల పరిపూర్ణమైన పర్ఫార్మెన్స్ అన్ని ఈ సినిమాని తెలుస్తుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంత ఎక్స్ట్రా చేసాడు ఎమోషన్స్ చాలా బాగా చేశాడు ఇంట్రో ఎపిసోడ్ అయితే ఎమోషన్ ఎక్స్ట్రా అనుకుంటుందండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగా చేశాడు ఇంట్రో ఎపిసోడ్ తర్వాత సినిమాలో ఈజీగా ప్లే చేయడం పర్ఫార్మెన్స్ అనేది కూడా ఈ సినిమాకి తనలోంచి వస్తున్న కొత్త కోణం ఓకే ఇంకా ఇంకా యాక్షన్ ఇవన్నీ తను ఎప్పుడు చేసిందే కానీ యాక్షన్లో కూడా ఊరికి యాక్షన్ కాకుండా కంటెంట్లోంచి వచ్చిన ఒక యాక్షన్ ఆ క్యారెక్టర్ తన ఎమోషనల్గా ఫీల్ అయితే యాక్షన్లో ఉంటుందో అలాంటి యాక్షన్ సినిమాలో ఉంటుందని ఓకే సో సాయి శ్రీనివాస్ గారు మంచి డాన్సర్ కూడా సో ఆ డాన్సింగ్ టాలెంట్ని ఈ ఫిలింలో ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు అది ఈ సినిమా చాలా పెద్ద అండి ఈ సినిమాకి ఎందుకంటే ఈ సినిమాలో అన్ని ఒక మూడు సాంగ్స్ అసలు ఎక్స్ట్రాడనరీ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి ఆ మూడు అయితే చాలా చాలా అద్భుతంగా చేశాడు అంటే ఇంత సినిమాలు ముందు సినిమాలు చేసింది ఓకే ఈ సినిమాలో సాంగ్స్ చూస్తే మీకు ఇంకో రకంగా ఉంటుంది డ్యాన్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఒక సాంగ్ ఫుల్ నైట్ చేసినా సరే తెల్లవారుజాని ఫోర్ ఓ క్లాక్కి ఒక బీజో సింగిల్గా వేసాడు అసలు అది చాలా ఇంపాసిబుల్ చేయలేడేమో అనుకున్నాను అనుకున్నాను నేను బట్ కానీ మార్నింగ్ సెవెన్ టు చేస్తూ రాత్రి ఫోర్ ఓ క్లాక్ వరకు షూట్ చేసి ఫోర్ ఓ క్లాక్ ఒక లెంత్ బీజియం చేయడం అనేది నేను ఎవరిని చూడలేదు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్ ఆల్వేస్ ఆయనతో సినిమా చేయాలని నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది ఈజ్ ఎక్స్ట్రాడనరీ టెక్నీషియన్ అండి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే కాదు అతను ఆ ప్రపంచంలోనే బతుకుతుంటాడు ఆ మ్యూజిక్ సౌండ్లో ఆయన జీవితూ ఉంటుంది నేను ఆయన పర్సనల్గా ఆయనతో వర్క్ చేస్తుండే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి మనం ఇలా సార్ చెప్పకలేదు సార్ మీకు నచ్చింది మాకు ఇవ్వండి ఆ నచ్చింది ఆడియన్స్ వస్తుంది ఆయనకి నచ్చిందంటే ఆడియన్స్ వస్తుంది ఎందుకంటే ఆయన నచ్చడానికే ఆయన పడే స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉంటుంది అంత హార్డ్ వర్క్ చేస్తారు ఆయన ద గ్రేట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ స్క్రీన్ దేవిశ్రీ ప్రసాద్ ఓకే అన్లాక్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అన్ని షూట్ చేశారు సో మ్యూజిక్ ఎప్పుడు జరిగిందండి లాక్డౌన్కి ముందేనా లాక్డౌన్ ముందు కొన్ని కొన్ని ట్యూన్స్ ఇచ్చారండి లాక్డౌన్ తర్వాత కొన్ని ట్యూన్స్ ఇచ్చారు అంటే ఒక టూ ట్యూన్స్ బిఫోర్ ఇచ్చారు తర్వాత ఒక ఒక త్రీ సీన్స్ ఇచ్చారు ట్యూన్స్ ఓకే ఇప్పుడు సాయి శ్రీనివాస్ గారు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఛత్రపతి రీమేక్తో సో మీరు ఎలాంటి సలహాలు ఏమైనా ఇచ్చారా అంటే తను ఈ సినిమాతో బాలీవుడ్కి వెళ్ళడం అందరికీ ప్రౌడ్ అండి చాలా వెరీ హ్యాపీ నేను సలహాలు కాదు కానీ తన దగ్గర ఉన్న ఆల్రెడీ అవుట్ ఉందండి ఆ సిక్స్ ఫీట్ కట్అవుట్ ఉంది బాలీవుడ్ కట్ బాలీవుడ్ కట్అవుట్ ఉంది అది బాలీవుడ్కి పర్ఫెక్ట్ సూటబుల్ పర్సనాలిటీ ఇంకా తను చాలా జాగ్రత్తగా కేర్ అన్ని హోంవర్క్ బాగా చేస్తాడు హీనోస్ ఎవ్రీథింగ్ అన్నీ ఎలా ఉండాలి ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి తన బాడీ స్టైల్ ఎలా ఉండాలి ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి హౌ టు బిహేవ్ మాట్లాడే విధానం కానీ పొలైట్నెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి సాయి దగ్గర తనకు ఎవరు చెప్పట్లేదండి తను నోస్ ఎవ్రీథింగ్ వర్క్ విషయంలో ఎలా మీ ఇద్దరి మధ్య అసోసియేషన్ సజావుగా ఉండేదా ఏమైనా అంటే డైరెక్టర్ అంటే హీరోకి కొన్నిసార్లు హీరోకి కానీ ఎవరైనా నటీ నటులకి కొన్నిసార్లు తీవ్రంగా చెప్పాల్సే చెప్పాల్సిన సందర్భాలు కూడా వస్తుంటాయి అలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయా మీ మధ్య నాకు తెలిసి మరి నాకు రాలేదండి ఎందుకంటే మరి మరిద్దరం బ్రదర్స్లో ఉంటాం అలా రాకపోవచ్చు తర్వాత ఏంటంటే తనకు నాకు తెలిసి నేను డైరెక్టర్ హీరో అండి డైరెక్టర్ డైరెక్టర్ హీరో డైరెక్టర్ నమ్ముతాడు డైరెక్టర్ నమ్మి డైరెక్టర్ చేస్తాడు ఏమైనా ఒకటే రెండు చిన్న డౌట్లు చెప్తాడు అది తప్పేం కాదండి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మనం చెప్పడం అది మళ్ళీ అలా కాదు ఎలాగ అది ఎప్పుడు ప్రతి దగ్గర ఉండేది ప్రతి ఇష్యూ కదా బట్ ఐ నో ఈజ్ డైరెక్టర్స్ హీరో ఓకే అది గ్యారంటీగా తన కెరీర్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఓకే ఇక హీరోయిన్స్ నబా నటేష్ అండ్ అను ఇమాన్యుల్ వీళ్ళ రోల్స్ గురించి చెప్పండి నబా ఈజ్ వెరీ ఎనర్జెటిక్ హీరోయిన్ అండి ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా అంత ఎనర్జెటిక్ ఉంటుంది తనతో కంఫర్ట్ ఏంటంటే టేక్అవర్ త్వరగా అర్థం చేసుకుని డెలివరీ ఇస్తుంది మనం చెప్పే సీన్ని త్వరగా అర్థం చేసుకొని డెలివరీ బాగా ఇస్తుంది అండి షీస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ విత్ క్రూలో తర్వాత అను క్యారెక్టర్స్ కూడా మంచి క్యారెక్టర్షన్ తన క్వైట్గా సాఫ్ట్గా ఉంటుంది మామూలుగా ఆ సినిమాలో కూడా క్యారెక్టర్స్ అలాగే ఉంటుంది ఆ క్యారెక్టర్గా అమ్మాయి చాలా పెర్ఫెక్ట్గా సూటబుల్ పలింది ఇద్దరు హీరోయిన్లు సినిమాకి చాలా ప్లస్ మంచి గ్లామరస్గా ఉంటారు స్క్రీన్ మీద తెలుగులో అను విలక్షణ నటుడు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రకాష్ గారితో నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ డైరెక్టర్ అండి డిఓపిగా కథనాకం వన్ డే టూ డేస్ చేశారు ఆయన బట్ డైరెక్టర్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ పరిధికి చెందిన ఒక అద్భుతమైన నటుడు అండి ఆయన ఆయన ఈ జనరేషన్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆయన చూసి చాలా నేర్చుకోరు అంటే ఒక సీన్ పేపర్ అతని డైలాగు ఆ ఆర్టిస్ట్ అతని డైలాగ్ మాత్రం చదువుతాడు అతను మొత్తం సీన్ చదివేస్తాడు ఆపోజిట్లో ఉన్న ఆర్టిస్టుల డైలాగ్ కూడా ఆయన కంట పెట్టేస్తాడు ఆయన రాసుకుంటారని అంటే సీన్ పేపర్ చూసుకొని ఆయన రాసుకొని డైలాగ్ చెప్తాడు ఆయన అంటే కమిట్మెంటు ఆ రెస్పెక్టు ఆ వర్క్ మీద నేను అలాంటి అలాంటి ది బెస్ట్ ఆర్టిస్ట్ ఆయనతో వర్క్ చేయడం వెరీ హ్యాపీ ఓకే ఇంకా లాక్డౌన్ తర్వాత సోను సూద్ గారి క్రేజ్ అమాంతంగా ఇంకా పెరిగిపోయింది సో సూపర్ హీరో అనిపించుకున్నారు ఆయనతో వర్కర్స్ అసోసియేషన్ ఎలా సోనుతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది నాకు కదిరేగా చేసే టెన్ ఇయర్స్ ముందు అ వెరీ హ్యూమానిటీ అండి మంచి హ్యూమన్ ఉన్న పర్సన్ కందిరే కూడా మాకు తెలుసు తర్వాత మాకు షూటింగ్ ఎండ్ వరకు లాక్డౌన్ వచ్చే వరకు చేసాడు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా లాక్డౌన్ అయిన తర్వాత మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బొంబాయిలో అంత రోడ్డు మీదకి వచ్చి అతను వర్క్ చేయడం అందరిని పంపించడం హీరో అతను ఇండియాలోనే పెద్ద పెద్ద హ్యూమానిటీ అంటే రియల్ హీరో అయిపోయాడు మా సినిమా నుంచి అలా అవ్వడం కూడా మాకు వీఆర్ వెరీ హ్యాపీ అండి అతను ఆ పొజిషన్కి వెళ్ళడం అతనికి అంత గుర్తింపు రావడం చాలా హ్యాపీ మా క్రూ అంతా ఆస్తులు తాకట్టు పెట్టి కూడా హెల్ప్ చేసేంత పెద్ద మనసు ఉన్నవారుగా అనిపించుకున్నారు మీకు ఎలా అనిపించింది గ్యారెంటీ అండి అది అది పెద్ద మనసు అన్న కంటే గొప్ప ధైర్యం అండి అంటే ఒక ఆఫ్ టు అతను నమ్ముకుని అతను ఫ్యామిలీ మిస్సెస్ కానీ పిల్లలు కానీ వాళ్ళు కూడా గ్రేటే కదండి వాళ్ళకు ఉన్నదాన్ని తీసుకొచ్చి జనాన్ని పంచుతున్నాడు అంటే అతను అతని ఆరోగ్యానికి పక్కన రోడ్డు మీద వచ్చాయంటే ఆ ఫ్యామిలీ అందరికీ మన మనందరం థ్యాంక్స్ చెప్పాలి అల్లుడు అదర్స్ మూవీ లాంచ్లోనే ప్రకాష్ రాజ్ గారు సూద్ గారికి సత్కారం చేశారు అవును సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అదే అండి ఆ రోజు ఆయన ఫస్ట్ మళ్ళీ ఆఫ్టర్ కరోనా తర్వాత షూటింగ్ వస్తున్నారు సోను సూద్ గారు అప్పుడు క్రూలో ఎవరు చేయాలనుకున్నప్పుడు ప్రకాష్ ఆయనే చేస్తా అన్నారు ఆయన చేస్తే నా రెస్పెక్ట్ ఉంటుంది అంత పెద్ద ఆర్టిస్ట్ సోను శుద్ధి సత్కారం చేయడం అన్నది మంచి ఇది విషయం సో మీ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఎందుకని అంటే కావాలనే ఎవ్రీ మూవీకి అలా పెడతారా లేకపోతే కథకి వాళ్ళ అవసరం అవుతారా కథ బట్టే అండి కథ అవసరం ఏదైనా ఉంటుంది నాకు కూడా తెలియదు నా సినిమా అన్నింటిలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని హైపర్లో ఒకరే హీరోయిన్ హైపర్లో ఒకరే ఎక్కువ మీ మూవీస్లో ఇద్దరిద్దరు హీరోయిన్స్ ఉంటాయి కథ ప్రకారం అండి కథ ప్రకారం వస్తాను ఓకే అలా ఇద్దరిలో పెట్టాలి ఆ లెక్కలే ఉండండి అంతే కథ డిమాండ్ చేస్తేనే తీసుకుంటాం ఓకే సో మీరు సినిమాటోగ్రఫర్గా చేశారు కొన్ని మూవీస్కే అండ్ దెన్ యూ బికమ్ కామ్ డైరెక్టర్ ఆ జర్నీ గురించే చెప్పండి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక డైరెక్టర్గా ఒక డైరెక్టర్ కంటే ముందు కెమెరామెన్ చేయడం డైరెక్టర్ ఇంత చాలా హెల్ప్ ఉంటుందండి అది మనం షూటింగ్ చేసినప్పుడు తీసుకున్న షార్ట్స్ కానీ బ్లాగ్స్ కానీ నాకు చాలా క్లియర్గా ఉంటాయి అందులోని ఎడిటింగ్ మీద కూడా చిన్న పట్టు ఉంది కాబట్టి నాకు మనకి ఎన్ని షార్ట్లు కావాలి ఎన్ని అన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరైనా ఒక పది షార్ట్లు తీగెళ్తే నేను పదిహేను షార్ట్లు అదే టైంలో తీసుకోగలను నేను బికాస్ ఆఫ్ డిఓపి అని చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా నాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మీ మూవీకి చోటాకే నాయుడు గారు సినిమాటోగ్రాఫర్ సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అయింది ఈ మూవీకి చాలా బాగా యూజ్ అయిందండి నేను ఆయన ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను ఆయన ద బెస్ట్ అసెట్ ఫర్ ఫిల్మ్ అని ఈ ఫిల్మ్ అనే కాదంటే ఈజ్ ద బెస్ట్ డిఓపి ఇన్ ఇండియన్ స్క్రీన్ ఆయన పడే కష్టం కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ ఆయన ప్లానింగ్ కానీ ఆయన వర్క్ కానీ ఈజ్ ఏ డెడికేటెడ్ వర్క్లోనే ఉంటారండి ఆయన దేవిశ్రీ ప్రసాద్ అనే టెక్నీషియన్ ఆయన గురించి అలా చెప్పాను చోటా గారు కూడా అంతే అండి నా దృష్టిలో ఏంటంటే ఇద్దరు టెక్నిషియన్ అంత అద్భుతంగా దొరికారు ఎడిటర్ తమ్మిరాజు అవచ్చు అలాగా చోటా గారు ద బెస్ట్ అండి ఓకే మీ మూవీస్ లాస్ట్ హైపర్ కానీ రభస కానీ ఆఫీస్ వద్ద కొట్టాయి కొట్టాయంటారు సో హిట్ ఫ్లాప్ల గురించి మీ అభిప్రాయం ఏంటి మీ కెరీర్లో వాటి రోల్ ఏంటి ఇప్పుడు నా కందరే కానీ సినిమా బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ అండి నాకు తెలిసి రబస్ నాట్ ఫెయిల్యూర్ నా దృష్టిలో ఆ రిలీజ్ డేట్లు అవ్వచ్చు ఆ టైమింగ్ అవ్వచ్చు కొన్ని లెక్కలు అవ్వచ్చు రబస్ ఫిల్మ్ నా దృష్టిలో ఫెయిల్యూర్ కాదు అలాగే హైపర్ కూడా నా దృష్టిలో ద రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ నాకు ఆ సినిమాకి చాలా రెస్పెక్ట్ వచ్చింది చాలామంది అఫీషియల్స్ ఐఏఎస్ ఆఫీసర్లు నాకు ఆ సినిమా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు నేను ఆ కంటెంట్ వాళ్ళు అంతగా కోరుకున్నారు హైపర్ కూడా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కాదండి దసరా రిలీజ్ అవ్వాల్సింది దసరా ముందు రిలీజ్ చేసి దసరా టైమింగ్ సినిమా థియేటర్లను తీస్తారు ఎప్పుడు కూడా రిలీజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా రిలీజ్ చేయాలని ఆ రోజు నాకు అర్థమైంది నా దృష్టిలో అంటే నేను బ్లాక్ బస్ట్లో ఇచ్చేసాను అనగానే తప్పుడు సినిమాలు కాదండి రపసులో ఒక ఎమోషన్ ఉంటుంది తల్లిని ప్రేమించే కొడుకు అందరుకుంటారు తల్లి అమ్మస్థానాన్ని ప్రేమించే కొడుకు నాకే ఉన్నాడు అనేది అంత అద్భుతమైన కంటెంట్ అది అందరూ ఏం సంపాదించారు నువ్వు అంటే ఇరవై రాలే నిజాయితీ నా కొడుకుని సంపాదించండి హైపర్ హైపర్ ఇప్పుడు హిందీలో కూడా అడుగుతున్నారు ద బెస్ట్ స్క్రిప్ట్ అండి అది కూడా నా కథలో కమర్షియల్కి వెళ్తున్నా కూడా ఏదో ఒకటి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను సో అంటే ఎస్పెషల్లీ ఈ రెండు మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి రిలీజింగ్ డేట్స్ కారణం అంటారా రిలీజింగ్ డేట్స్ కొన్ని కథలో తప్పులు ఉండొచ్చండి ఇప్పుడు రపసలో కొంచెం చిన్న కన్ఫ్యూజ్ ఏదో ఉండొచ్చు చెప్తే హైపర్లో అది లేదు రిలీజ్ డే టు ప్లానింగ్ అని ఉంటాయండి ఓ సక్సెస్కి ఫెల్యూర్కి చాలా కారణాలు ఉంటాయి ఓకే సో మీ మూవీస్లో మోస్ట్లీ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి మాకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న జోనర్ ఏంటి ఎలాంటి క్రేజ్ ఉన్న దర్శకుడిగా మీరు అనిపించుకోవాలనుకుంటారు ఆమె కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి నా సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేసి అందులో మాస్ ఆడియన్స్ వచ్చాలి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సినిమాకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి నా సినిమాలో వల్గారిటీ ఉండదు వల్గర్ డైలాగ్స్ ఉండదు ఒక లిమిట్ దాటి ఉండదు ఎందుకంటే మన పిల్లలతో సినిమా చూసేలాగా నా సినిమా కంఫర్ట్ లెవెల్లో ఉండాలని ఓకే సో అప్పట్లో మీరు ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు అనేటటువంటి కామెంట్స్ వచ్చాయి వాటిపై మీరు ఏమంటారు అందులో ఎంతవరకు వాస్తవం ఎప్పుడు లాస్ట్ వచ్చాయి అంటే సినిమాలు గ్యాప్ ఎక్కువగా తీసుకుంటున్నారు గోయింగ్ బ్యాక్ అనేటటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు గ్యాప్ నేను ఎక్కడ తీసుకోలేదు నాకు హైపర్ అయిన తర్వాత నాకు వచ్చే ప్రొడ్యూసర్లు నాకు వచ్చే హీరోలు అందరూ ఉంటారు ప్రాజెక్ట్ సెట్ అవడం అనేది మన చేతిలో డైరెక్టర్ చేతిలో ఉండదు ఆ వర్క్ అయితే చెప్తే నేను కళ్యాణ సిటీకున్నాను రవితేజతో జరుగుతుంది ప్రాజెక్టు నేను ఎప్పుడు ఆపాలని మాత్రం అనుకోలేదు ఆపాలని అనుకుంటే నేను వెళ్ళిపోతాను నన్ను ఎవరు ఆపలేరు ఓకే సో ఇంతమంది హీరోలతో కలిసి వర్క్ చేశారు కదా సార్ సినిమాటోగ్రఫర్గా అండ్ యాజ్ అ డైరెక్టర్గా మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎవరితో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అంటే నాకు నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ అండి చిరంజీవి గారితో అంటే నాకు చాలా ఇష్టం మెగాస్టార్ కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మేము చూసి పెరిగాం కాబట్టి ఆయన కందరగారు రిలీజ్ అయిన తర్వాత నన్ను పిలిచి అప్రిషియేట్ చేశారు దట్ ఈస్ మై బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్ నాకు బాగా గుర్తింపు ఎలా ఆ సినిమా అంత కమర్షియల్గా అంత బాగా ఎలా దిగలు అని అడిగారు ఫస్ట్ ఫస్ట్ కమర్షియల్ అంతమంది ఆర్టిస్ట్ ఎలా డీల్ చేసేవాను నేను చిరంజీవి గారు ఫ్యాన్ అన్న ఓకే సార్ ఏమన్నారు చిరంజీవి గారు వెరీ హ్యాపీ ఈజ్ వెరీ హ్యాపీ ఓకే సో చిరంజీవి గారితో డైరెక్ట్ చేసే అవకాశం వస్తే వస్తుందండి కాలం నిర్ణయిస్తుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము గ్యారంటీగా గ్యారెంటీగా నాకు ఇష్టం ఆయన వచ్చింది ఆయన ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం నాకు ఆయనతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని కోరిక నాకు ఒక బాగారు బాగున్నారా అంటే ఒక మంచి ఫ్యామిలీ జోనర్ సినిమా చేయాలని కోరిక జరగచ్చు జరగచ్చు సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆడియన్స్ గెట్ రెడీ పక్కా అయితే చిరంజీవి ఫ్యాన్గా చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నానో నాకు తెలుసు కాబట్టి ఎప్పటికైనా జరగచ్చు కథరోయిన్ సినిమా బట్టి సినిమా ఫేవరెట్ హీరోయిన్ అంటే నాకు అంటే ఈ మధ్యకాలంలో అరుంధతి సారీ బాహుబలి టూలో అనుష్క క్యారెక్టర్ ఆవిడ క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది ఆ సినిమాలో ఆ హీరోన్ నచ్చింది నాకు బాహుబలి టూలో ఆ బాహుబలి భారీగా ఆవిడ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది ఆవిడ పడే కష్టాలు ఆవిడ ధైర్యం ఒక హీరోయిన్గా బాగా నచ్చిన క్యారెక్టర్ ఆ సినిమా ఓకే సో ఇప్పుడు మీ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల సో థియేటర్స్కి ఓటీటీలు పోటీగా వస్తాయనుకుంటున్నారా ఓటీటీస్పై పై మీ అభిప్రాయం చెప్పండి ఓటీటీ అనేది ఒక ప్లస్ బిజినెస్ అండి థియేటర్కి ఏది పోటీ రాదండి ఎప్పుడు కూడా థియేటర్ ఆడియన్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు ఉండాలి థియేటర్ ఆడియన్స్ ఎప్పుడు స్ట్రాంగే మనం వందల నుంచి చూస్తున్నాం థియేటర్కి వెళ్ళే వాళ్ళు పర్ఫెక్ట్ ఆడియన్స్ అండి నేను వాళ్ళే నమ్ముతాను వాళ్ళు ఎప్పుడు థియేటర్లో చూస్తారు ఓటీటీ చూడరు మీరు ఫ్రీగా సినిమా వేస్తున్నా సరే వాళ్ళు చూడరండి అంటే అలా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అనుభూతి థియేటర్లో అంజా చేస్తారని నేను థియేటర్ ఆడియా అండి ఐఎమ్ నాట్ ఓటీటీ ఆడియన్ నేను నాకు సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం నాకు ఇష్టం నాకేం తెలుసు నాలాంటి ఆడియన్స్కి నేను సినిమా తీస్తున్నాను వాళ్ళు గ్యారంటీగా థియేటర్కి వస్తారు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు థియేటర్కి ఇప్పుడు పిల్లలతో బయట వెళ్ళాలి మన రెస్టారెంట్కి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి రెస్టారెంట్ పక్కన పెట్టినా ఎంటర్టైన్మెంట్ చేసే జాన్లో ఓన్లీ థియేటర్ అండి రెండున్నర గంటలు కూర్చోబెట్టి మిమ్మల్ని నవ్వించగలిగే ఒక వాణిజ్య ఏమైనా ఉందంటే అది ఓన్లీ సినిమానే అది థియేటర్లో అంటే ఇప్పుడు థియేటర్తో కంపేర్ చేసుకుంటే ఓటీటీస్లో కూడా మనకి సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చోని ఒక టికెట్ రేట్ మూవీస్ చూడొచ్చు కానీ అందరూ చూస్తారండీ ఎందుకంటే ఇంట్లో మన చేతిలో రిమోట్ ఉంటుంది థియేటర్లో రిమోట్ ఉండదు అదొక అదే తేడా అండి అందుకే ఆడియన్ అటెన్షన్ థియేటర్లో ఉంటుంది తప్పితే ఓటీటీలో ఉండదు కావాలంటే ఆపించచ్చు వేరే పని చేసుకోవచ్చు ఫోన్ మాట్లాడుకోవచ్చు ఈజ్ డిస్టర్బెన్స్ వంద డిస్టర్బెన్స్లో సినిమా చూస్తారు ఓటీటీలో థియేటర్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు అండి థియేటర్ కంట్రోల్లో ఆడి వస్తుంది దట్ ఈస్ ద రియల్ ఎంటర్టైన్మెంట్ ఓకే సినిమా చూసే విధానం అదే అందుకే థియేటర్ ఎప్పుడు కూడా ఉంటుందండి అంటే మనకి తెలుగులో కూడా ఆహా తెలుగు ఫిలిమ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్గా వచ్చింది సో ఎంతో కొంత డెవలప్మెంట్ అండ్ అడ్వాంటేజెస్ ఉంటేనే కదా ఓటీటీస్ కూడా ముందుకు వస్తాయి ప్రేక్షకులు ఆదరిస్తేనే కదా గ్యారంటీ అండి ఓటీటీ అనేది సక్సెస్ అవుతుందండి ఇంకా పెద్ద రేష్యోగా సక్సెస్ అవుతుంది అది సినిమా సినిమాని డామినేట్ చేస్తుందా చేయదా అన్నది తెలియదండి సినిమా అయితే ఉంటుంది థియేటర్ అనేది పక్కాగా ఉంటుంది థియేటర్ అనేది లేని రోజు ఓటీడీ కూడా ఉండవు ఫ్యూచర్లో వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసే అవకాశం వస్తే నాకు తెలీదండి అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు తెలియదంటే ఆ వెబ్ సిరీస్ మేకింగ్ నాకు ఐడియా లేదు నేను నాకు ఆ మైండ్ లేదు ఏదో ఒకరిద్ద రెడ్డి గారు కానీ నాకు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు థియేటర్కి ఫిల్మ్స్ అంటే ఇష్టం మన ప్యాషను ఆ ప్యాషన్లో చేయాలని ఉందో చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన ఓకే సో ఫైనల్గా అల్లుడు అదర్స్ మూవీ ఆడియన్స్ ఎందుకు థియేటర్స్ వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మన అందరం చూస్తుండే ప్రతి ఇంటికి ఒక అల్లుడు ఉంటాడు ఓకే ప్రతి అల్లుడు అంటే అందరికి అదుర్సే పర్సనల్ లైఫ్ తీసుకుంటే అల్లుడు మంచివాడిని అంటారు మాలిడు అదృశుడి అంటారు అంటే మనం అల్లుడు కొంచెం మంచిగా ఉంటే మనం దాన్ని అన్హాన్స్ చేస్తాం అల్లుడు బాగుంటే మనకి హ్యాపీగా అత్తమామలకి ప్రతి ఇంట్లో అల్లుడి అల్లుడి పండగ అయితే అల్లుడు సంబంధించిన పండగ సంక్రాంతి అంటే ఇలాంటి టైంలో అల్లుడర్స్ అనేది అందరికీ కనెక్ట్ అవుద్ది టైట్లు ప్రతి ఒక్కరికి ఓన్గా తన అల్లుడిని కనెక్ట్ చేసుకుంటారు మామే అత్తమామలు కలెక్ట్ చేసుకుంటారు అల్లుడు కనెక్ట్ చేసుకుంటారు వైఫ్ కనెక్ట్ అందరూ టోటల్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే టైటిల్ అండి ఆ టైటిల్ జస్టిఫికేషన్ థియేటర్లో ఉంది సినిమాలో ఉంది కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది థియేటర్కి వచ్చి తెగనవ్వుకుంటారు ఆ అల్లుడు చేసే పెర్ఫార్మెన్సు ఆర్టిస్టులు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఒక అల్లుడు చేసే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో థియేటర్లు అందరూ చూసి అల్లుడు అదూస్ అని గ్యారంటీ అంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఓకే సో సంక్రాంతి ఎక్స్పీరియన్స్ సంక్రాంతి అల్లుడుగానే ఎక్కడ పెళ్లి చేసిన తర్వాత సినిమాలు కథలు హిట్లు మా అత్తగారు నిజంగా సంక్రాంతి రమ్మన్నా కూడా నేను కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి ఒకసారి వెళ్ళేవాడిని మాకు సినిమా పండగ చెప్తే మాకు సంక్రాంతి పండగలు ఈ పండగలు ఉండవు సినిమా ఏ సినిమా అయినా థియేటర్లో జనాలు ఉంటే మాకు అది పండగ అంతే సినిమా లవర్స్ కాబట్టి ఓకే సో నిజ జీవితంలో మరి మీరు అల్లుడు అదృశ్ అని అనిపించుకోలేకపోయారా సంక్రాంతి అప్పుడు నేను అనిపించుకున్నాను అండి అల్లుడు అదృశ్ అని నేను ఎలా అనిపించుకున్నానో తర్వాత చెప్తాను నేను ఓకే దేవిశ్రీ గారు చాలా ఫిలిమ్స్కి హిట్ మ్యూజిక్ ఇచ్చారు హిస్ ద హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ సో ఈ ఫిలింకి ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉండబోతుంది పాటలు ఎలా ఆలోరించబోతుంటాయి దేవిశ్రీ ప్రసాద్ అనగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది నా బాడీలో ఆయన పేరు పేరు కానీ సౌండే ఒక ఎనర్జీ నా బాడీలో వచ్చేస్తుంది బేసికల్గా నాకు చాలా ఇష్టమైనంటే ఆయన మా సినిమాకి చాలా ఎక్స్ట్రాఆర్డరీ ట్యూన్స్ ఇచ్చారండి కరోనా ముందు రెండు ఇచ్చారు కరోనా తర్వాత నాలుగు ట్యూన్స్ ఇస్తున్న ఫైవ్ సాంగ్స్ ఇందులో ఫైవ్ సాంగ్స్లో కూడా రెండు మెలాడీ రెండు కమర్షియల్ మూడు కమర్షియల్ అండి మా సాంగ్ దేనికదే పోటీ అండి ఈ ఐదు సాంగ్లు ఐదు సాంగ్లు బ్లాక్ బస్ట్ అవుతాయి అంత ఎక్స్ట్రా ఇచ్చారు ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ ఆడియో కానీ చాలా పెద్ద సెట్ అండి అది రేపు థియేటర్లో జనం ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ చేస్తారు థియేటర్లో సౌండ్ చెప్తుంది ఆర్ వెరీ హ్యాపీ ఆయన ఈ సినిమా ఆయనతో చేయాలని నా ఈ సినిమాతో నెరవేరింది ఐమ్ వెరీ థ్యాంక్ టు ఎలా అప్రోచ్ గారు అంటే మోనాలి గజాలతో చేయాలని ఆ సాంగ్ అనుకున్నాం అండి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని అంటే సాయితో కాంబినేషన్ అమ్మాయి చేయలేదు కాబట్టి చేస్తే బాగుంటుందని చెప్పి అమ్మాయిని అడగడం జరిగింది అమ్మాయి యాక్సెప్ట్ చేయడం జరిగింది చాలా కష్టపడింది ఆ సాంగ్కి ఆ మూమెంట్స్ కానీ వాటికి చాలా హార్డ్ వర్క్ చేసింది షూటింగ్ బిఫోర్ టూ డేస్ ముందు అమ్మాయి హోంవర్క్ బాగా చేసింది రిహార్సల్స్ కానీ అవన్నీ చాలా కష్టపడింది అవుట్పుట్ రేపు థియేటర్లో చాలా ఎక్స్ట్రా ఉంటుందండి సాంగ్ సార్ మోనాల్ గజర్ని ఎలా కాంటాక్ట్ చేశారు సార్ బిఫోర్ బిగ్ బాస్ లేకపోతే బిగ్ బాస్ లో చూసి కాంటాక్ట్ చేశారా బిగ్ బాస్లో చూసేనండి అంటే ఆ అమ్మాయి ఫేసు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని మన సాంగ్కి పెర్ఫెక్ట్గా ఉంటుంది అమ్మాయి అని పెట్టుకున్నాను ఆ అమ్మాయికి కూడా మంచి క్రేజ్ ఉంది యూత్లో మంచి వ్యూవర్స్ చాలా బాగున్నారు దాని తగ్గట్టు అమ్మాయి కష్టపడింది రేపొద్దు ఆడియన్స్ ఆడియన్స్కి మొనాళి గారు చాలా ఇంత మంచి బాగా డ్యాన్స్ చేసినాన్ని కూడా గ్యారంటీగా అనుకుంటారు అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి అందులో సో బిగ్ బాస్ సీజన్ ఫోర్ మీరు ఫాలో అయ్యారా అయితే నేను ఫాలో చూసి అవ్వలేదు కానీ అండి నాకు తెలిసిపోతుంది అంటే ఈ అమ్మాయి చేయగలదు ఈ అమ్మాయిలు పొటెన్షియాలిటీ ఉంది దీన్ని బాగా డెలివరీ చేస్తే ఆడియన్స్ లో ఆ అమ్మాయికి ప్లస్ అవుతుంది సినిమాలో కూడా కొత్త కలర్ కనబడుతుంది ఇదే కదా మా డైరెక్టర్స్ హోంవర్క్ వర్క్ అలాగే ఆ అమ్మాయిని ఆ యాంగిల్ అందరూ అదే అంటున్నారు ఎలాగే ఆ అమ్మాయిని ఎలా అనుకున్నావు అని అంటే ద ఫ్రెష్ ఫేస్ ఇన్వైట్ టు ద స్క్రీన్ ఓకే సో ఈ డైరెక్టర్ గురించి చెప్పండి అవినాష్ అండి చాలా మంచి వర్క్ అండి చాలా జెన్యున్ పర్సన్ తన ఈ సెటప్ ఇలా కావాలంటే ఆ సెటప్ ఎన్ని రోజుల్లో వద్ద ఏంటో క్లియర్గా చెప్తాడు తర్వాత మా కల్లుడొద్దరు సెట్ కానీ ఆ ఐటమ్ సెటప్ సెట్స్ కానీ చాలా ఎక్స్ట్రా చేసేయండి చాలా అంటే మేము ఇచ్చే టైం కంటే కూడా సరిపోన టైంలో మాకు మంచి డెలివరీ ఇచ్చాడు చాలా బాగా వర్క్ చేశాయండి అవినాష్ అవినాష్ కూడా మంచి పేరు వస్తుంది కమర్షియల్ ఫస్ట్ పెద్ద కమర్షియల్ ఫిలిం కాబట్టి తనకు కూడా మంచి నేమ్ వస్తుంది ఓకే వెన్ వీ టాక్ అబౌట్ ఈ ఫిలిం నిర్మాత సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పండి ప్రొడ్యూసర్ సుబ్రమణ్య గారికి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి సినిమా ప్రేక్షకుడు మంచి ప్రేక్షకుడు అండి ఆయన ఆయన కెరీర్ చూసుకుంటే ఆయనకి సినిమాలు అంటే చాలా నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ప్యాషనేటెడ్ ఫీల్ ఇది కాబట్టి ఈ సినిమాకి చాలా స్ట్రాంగ్గా నిలబడి సినిమాకి ఎక్కడ ఆయన టెన్షన్ పడకుండా ఏడు నెలలు పాండమిక్ దాంట్లో కూడా ఆయన ఇక్కడ ఇది పడకుండా సినిమాకి న్యాయం చేసి చాలా మంచి అవుట్పుట్ ఇవ్వగలిగాడు మంచి ప్రొడ్యూసర్ అలాంటి ప్రొడ్యూసరు మంచి మంచి సినిమా తీసి పెద్ద సంస్థగా నిలబడాలని అంటే నా లక్క ఏంటి నాకేంటంటే సుమన్ థాట్స్ మూవీ నా డైరెక్షన్ నుంచి ఫస్ట్ లాంచ్ అయింది కాబట్టి ఆ బ్యానర్ ఎన్నో పెద్ద పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి పూర్వం ఓకే సో సాయి శ్రీనివాస్ గారు ఇందులో హీరో కాబట్టి బెల్లంకొండ సురేష్ గారు ఎందుకు ఈ సినిమాకి నిర్మాతగా ఉండలేకపోయారు ఎలా సాయి శ్రీనివాస్ గారు ఇందులో హీరో బెల్లంకొండ సురేష్ గారు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు చేయరా అంటే మరి హీరో అన్నప్పుడు అందరూ ప్రొడ్యూసర్ చేయాలి కదండి ఆయన ఒకరే చేస్తే కదా బయట ప్రొడక్షన్ చేయాలి అందరూ ప్రొడక్షన్లో చేస్తేనే కదండి ఆ హీరోకి మంచిది ఉంటుంది ఆయన చేయాలంటే చేయించుకోవచ్చు కానీ ఆయన చాలా చేశారుగా బయట ప్రొడక్షన్ ఒక్కొక్కటి ఇస్తే కదా అందరూ అడుగుతున్నారు బయట వాళ్ళు అడుగుతున్నారు బయట వాళ్ళు అడిగినప్పుడు కదా మనం చేసుకోవాలి బయట ప్రొడ్యూసర్లు అందరూ సాయిని అడుగుతున్నారు ప్రొడ్యూసర్లో డిమాండ్ ఉంది మంచి హీరో బయట ప్రొడక్షన్లో చేస్తేనే ఇంకా ఫైనల్గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి జరుగుతున్నాండి ఇదిగో ముందు ఇది రిలీజ్ అయిన తర్వాత స్క్రిప్ట్స్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతున్నాయండి ఒకటి రెండు మూడు ఉన్నాయి ఆల్రెడీ చూడాలండి పదిహేను తర్వాత ఒక చిన్న రిలాక్సేషన్ పదిహేను గ్యాప్ తీసుకోలేదు పదిహేను వేల గ్యాప్ సరిపోతుంది సరిపోతుంది మళ్ళీ మేము స్క్రిప్ట్ వర్క్ లో వెళ్ళిపోతాం ఓకే ఓకే గుడ్ గుడ్ సో ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ టైమ్ మాకు ఇచ్చి ఫిలిం గురించి అన్ని విశేషాలు కూడా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు అండ్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫైవ్ ఆఫ్ థ్యాంక్స్ అండి మరోసారి అండ్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంతోష్ శ్రీనివాస్ రేపు థియేటర్లందరూ అల్లుడు అదురుసే బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో